డియర్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడికి వచ్చి చేరుకున్నాము మన జర్నీలో. మనతో పాటు వచ్చేసి ఈ హోమ్ టూర్ అనేది లోపలికి పోయేసి ప్రతి రూమ్ తిరగాలి కాబట్టి ఈ హోమ్ టూర్ అనేది నాకైతే ఇంట్లోపల ఇల్లునైతే చూశాను కానీ వస్తువులు ఎక్కడ ఉంటాయో ఏమనేది తెలీదు. అవన్నీ చెప్పాలంటే వీళ్ళిద్దరు ఉన్నారు అండ్ మణి అండ్ శ్రావణి, వీళ్ళిద్దరే పరిచయం చేస్తారు. అని అయితే మన హోమ్ టూర్ని వీళ్ళ చేత చేపిస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు హోమ్ టూర్ లోపలికి వెళ్ళాలి కాబట్టి కమ్యే ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పులు ఇక్కడ విడవలేను. ఓకే ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇదే. లోపలికి వెళ్ళాక కొన్ని చూస్తాం వాళ్ళు వాళ్ళు మాట్లాడుతారు అంటే ఓకే. ఈ అదర్ స్టాండ్ అంటే మాకు మా శ్రావణికి కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఉండి మేకప్ వేసుకుంటుంది. అందువల్ల ఇదైతే మేము పడలేదు, మా అన్న మ్యారేజ్ అయితే పెట్టారు, అక్కడ వదనలు పెట్టారు. ఓకేనా, మా అత్తవాళ్ళు అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చి రండి బెడ్రూమ్ అంటే పక్క చూపించి ఎక్కడేనంట ఇక్కడే శ్రావణి గారు మేకప్ వేసుకుంటారంట. ఏమన్నా షూటింగ్ పోవాలంటే సాంగ్ తీయాలంటే మేకప్ వేసుకుంటారంట. అండ్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము. బెడ్రూమ్ లో ఏమి వస్తుందంట చూద్దాము. మామూలు అయితే ఇక్కడ మా బెడ్రూమ్ లో మా అన్న వాళ్ళు ఉంటారు, మా వదిన వాళ్ళు ఉంటారు, మా వదిన వాళ్ళు పెట్టాయి. తర్వాత మామూలుగా ఏదైనా వీడియో చేయాలంటే ఎడిటింగ్ చేయాలంటే హ్యాపీగా ఈ పడుకు వేసిన హ్యాపీగా పడుకొని ఫ్యాన్ వేసుకొని పిక్చర్ కావాలి ఎడిటింగ్ వేసుకుంటాను. షూటింగ్ అయితే ఎనీ టైం ఎవరికి పడిపోతా అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటాను. ఎడిటింగ్ చేసేటట్టు ఎంత కష్టం తెలుసా? అదే పక్కన అని సినిమాడకూడదు, ప్రశాంతం ఉండాలన్నమాట. అందుకే ప్రశాంతం ఇక్కడ కొనుక్కొని ఎడిటింగ్ చేసుకుంటారు. ఇది హాల్ రూము. ఇది వరకే వంట రూము. హాల్ రూమ్ అంటే మిక్సింగ్ చేసి నేను వంట వంట చేసుకుంటాను. ఇది కూడా హాలే. ఇంకా వచ్చి నెక్స్ట్ చూపిద్దారా, నెక్స్ట్ దేవుడి రూము. ఓకే, ఇది దేవుడి రూము. దీని కూడా మీరు బాగుంది. కూర్చో మీరు చేసుకుంటాము. ఇక్కడ నేను ఇక్కడ మరదాలు అంటే క్యాంపస్ లో నచ్చిన మరదాలు. తర్వాత శ్రావణి కొట్టి రోజులు కలిసాక తీసిన ఫొటోస్ ఇవి. మామూలుగా అయితే మా వదిన చిన్నప్పటి ఫోటో. తర్వాత వచ్చి ఇంత టైం పని చేయలే అది ఏమో ముళ్ళు జరగట్లేదు. ఏమంటారు ముళ్ళు జరగలేదే. మామూలుగా అయితే నేను రామ్చర్ ఫ్యాన్స్ కాబట్టి ఎప్పుడు ఎనీ టైం ఫోన్ అయినా సరే ఇంట్లో అయినా సరే మా రామ్చర్ ఉండాలి తప్పదు. అందరూ కలిగించుకున్న ఫోటో అయితే పెట్టుకున్నాను. ఇది కూడా మ్యారేజ్ పెట్టారు. ఇది ఎక్కడ కొన్నారు? కొండ మ్యారేజ్ పెట్టారు. మ్యారేజ్ పెట్టారు అన్న మ్యారేజ్ బాగుంది. అంటే అన్న మ్యారేజ్ పెట్టారంటే ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తెలుస్తుంది. దానికి ముళ్ళు తెరట్లేదు. కొంచెం ఆ ఫోటోస్ చుట్టూ దగ్గర నుంచి చూపించండి. చూస్తాము చూడండి. ఓకేనా, తర్వాత వచ్చి మామూలుగా అన్నిగా తెలియదు. నెక్స్ట్ పెట్టుకుంటాము. మామూలుగా ఆర్డర్ చేసుకుని ఒక చేసుకుంటాము. ఇచ్చింది ఏం చేసింది ఇక్కడే ఇక్కడే చూపించారు. చిన్నప్పుడు మా తమ్ముడి క్యారీ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఇసలు బిల్లు అవి పెట్టినారు. పెద్ద పెట్టినారు కాబట్టి అండాయిలు అవి కానీ రోజు పెట్టారు. పిల్లి
పెళ్లి అయిపోతుందో మ్యారేజ్ అయిపోయినందు మనకి ఈ సామాన్ కనిపిస్తుంది. నా ద్వారా మీటింగ్ లో ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకొచ్చేసి వస్తువులు అయితే చూసేస్తాము. బాగా ఇప్పుడు మనం క్యాప్చర్ బాగా చేయాల్సింది వచ్చేసి పూజ రూమే. పూజ రూమ్ లోపల చేద్దాం, చీకటిగా ఉంటుంది, లైటింగ్ చేయదు, లైటింగ్ వేసుకుంటాం కెమెరాలో. ఓకే, ఇదైతే మా పూజ పూజ గది. పూజ ఇక్కడ పూజ చేసుకుంటాము. మామూలుగా సామాను ఎక్కువ ఉన్నాయి కాబట్టి సామాను సర్దేయను, ఎక్కడ కట్టాలో తెలియక మొత్తానికి పూజ రూమ్లో కూడా సామాన్ సర్దేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చి సావని స్కూల్ చదివిన బుక్స్ ఎత్తుకో. ఒక నోట్స్ కింద పారేస్తుంది, నష్టంగా పెట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడు సెవెంత్ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేది వచ్చేసి ఎయిత్ కాబట్టి అప్పుడు సెవెంత్లో ఉండే బుక్స్ కాబట్టి దాన్ని చూపిస్తుంది. సెవెంత్ క్లాస్ చదివింది, నెక్స్ట్ ఇప్పుడైతే ఇప్పుడు ఎయిత్కి వెళ్తుంది. సెవెంత్ క్లాస్ శ్రావణి. శ్రావణి ఓకే, ఇన్స్ కూడా పీనే. ఎవరైనా అడుగుతుంటారు కదా ఇంటి పేరు ఏంటి, శ్రావణి అంటా అంటారు చాలా మంది కూడా. ఇన్స్ వచ్చి పీ, అలాగే మీ ఇంటి పేరు అర్థమైనటువంటి. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ క్లాస్. నెక్స్ట్ ఎయిత్ ఎగ్జామ్స్ అయిపోయి పూర్తి అయిపోయినాయి కాబట్టి ఎయిత్ పోబోతారు. స్కూల్ ఓపెన్ చేసేస్తారు. హిందీ బుక్ ఇది, హిందీ హ్యాండ్ రైటింగ్ చూడండి ఎలా ఉందో. ఇంగ్లీష్ కూడా బాగానే రాస్తుంది. చూపియా ఇంగ్లీష్ నోట్స్. ఓకే, ఇది హిందీ ఇంగ్లీష్ నోట్స్. ఇంగ్లీష్ నోట్స్లో చూస్తాము, కొంతమంది హిందీలో ఒక విధంగా ఇంగ్లీష్లో ఒక విధంగా భాషకు భాషకు తగినట్టుగా హ్యాండ్ రైటింగ్లు ఉంటాయట. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూసేద్దాము. నేను కూడా తెలుగు రాస్తాను, తమిళ రాస్తాను, కానీ వెరైటీ వెరైటీగా ఉంటాయి హ్యాండ్ రైటింగ్. ఇది తెలుగు తెలుగు బుక్ బాగా తెలుగు బుక్ తెలుగు చిగేతలన్నీ వేస్తుంది, అన్ని రాసేస్తుంది. తెలుగు ఇంగ్లీష్ బుక్ యాడ్ పెట్టిందా మరి. ఓకే, ఇంగ్లీష్ బుక్ కనబడట్లేదంట, తర్వాత చూద్దాము. ఓకే, ఓం గురు ఫినిష్ చేసుకోవాలి. ఇది సైకిల్, మర్చిపోయే సైకిల్. ఇప్పుడైతే పంచర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమీ రూపాయలు బిగించేసి మళ్ళీ సైకిల్. ఇది స్కూల్ పోయేదంట, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగిపోయేసి లీవ్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి గడుంది. ఓపెన్ అయ్యింది అనుకో ఎయిత్ క్లాస్, అప్పుడు జాలిగా వాడదు అన్నమాట. ఓకే, అప్పుడు ఇది రిపేర్ పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ బాగా ఆగండి ఆగండి, వీడియో అయితే పూర్తి అవ్వలేదు. మణిముద్దు స్వీట్ డ్రీమ్స్, మణిముద్దు స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా పార్ట్ 3లో ఉన్నాయి. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 మణిముద్దు స్వీట్ డ్రీమ్స్.